ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఒక లేడీ అనేవాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది, ఇది లైక్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా. సో ఆవిడ మాట ద్వారా మొత్తం తెలుసుకుందాం, అసలు మిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత ఎలా వర్క్ అవుతుంది, అసలు పేమెంట్ ఏంటి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎన్ని డేస్ వర్క్ చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ మీలో ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. సో హాయ్ అండి, నమస్కారం. మీ పేరు? అరుణ్ కుమారి అండి. అరుణ్ కుమారి గారు, మిషన్స్ మీరు ఎప్పుడు తెప్పించారు? 2020లో ఒక మిషన్ కొన్నాము, 2019లో షాప్ స్టార్ట్ చేసాము. ఈ మిషన్ ఎంత అయింది? 5 lakh అయింది. 5 lakh అయింది. ఇదైతే ఇది దగ్గర 6 lakh అయింది. ఓకే, ఇప్పుడు ఒక మిషన్ మీరు 5 lakhs పెట్టుకుంటే దీని మీద మ్యాక్సిమం ఎన్ని డిజైన్స్ మీరు చేయగలరు? సింపుల్ డిజైన్స్ రోజుకి 3-4 డిజైన్స్ చేయగలం. 3-4 డిజైన్స్ 2500 వస్తుంది రోజుకి. హెవీ వర్క్ చేయాలంటే అది 1.5 డే పడుతుంది. ఒక వర్క్కి ఇన్ని స్టిచ్చెస్ అని ఉంటాయి, 25,000 స్టిచ్చెస్ అంటే ఒక 1/2 hour పడుతుంది. అలా లెక్కేసుకుంటే ఒక బ్యాక్ ఒకటే 150,000 స్టిచ్చెస్ వరకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీన్ని 5 lakhs పెట్టి కొన్నందుకు మీకు ఎస్టిమేషన్ మంత్లీ రెవెన్యూ ఎంత, అంటే ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉన్నది? మాక్సిమం స్టార్ట్ చేసిందని ఇప్పటి వరకు మంత్లీ 70,000 వరకు దీని మీద తీస్తున్నాను. ఒక మిషన్ ఏదైనా మీరు డెమో అనేది మాకు చూపిస్తారా? అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కలర్ కాంబినేషన్ అంటే ఈ కలర్ సారీ అనమాట. ఇప్పుడు కలర్ కాంబినేషన్ మనం కరెక్ట్గా ఇవ్వాలి, ఇందులో కలర్ సెట్ చేసుకోవాలి మెయిన్. మీకు ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది మంత్లీ? 4000 లోపే వస్తుంది. 4000 లోపే అంటే ఇది తక్కువ కన్స్యూమ్ చేస్తుంది. మనకు కావాలంటే ఇంట్లో కూడా ఎవరైనా ఒక మిషన్ తీసుకొని చేయాలనుకున్న చేయొచ్చు. మనీ అనేది 1 time ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేస్తే మన వర్క్ అనేది క్లయింట్స్కి నచ్చితే ఇంకా మనకి కంటిన్యూస్ వర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అవుతుంది, వర్క్ అవుతున్నప్పుడు మనకి థ్రెడ్ తెగింది, అంటే ఇక్కడ థ్రెడ్ తెగినట్టు చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇండికేషన్స్ అదే ఇస్తుంది, అందుకోసమనే ఉండి చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోతే వర్క్ ఎలా ఆగిపోతుంది, ఇంకా అది కంటిన్యూ అవ్వదు. ఓకే, మళ్ళీ మనం వచ్చి అంటే ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ థ్రెడ్ ఎక్కించాలి. థ్రెడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ స్టిచ్చెస్ వెనక్కి రావాలి. మనం ఫ్రేమ్ ఆన్లో ఉంది, దీన్ని టచ్ చేయకూడదు, దీన్ని కదపకూడదు. కదిపామంటే డిజైన్ మొత్తం పాడైపోద్ది. ఒక్కసారి ఒక డిజైన్ పాడైపోతే మీకు మళ్ళీ అది ఎట్లా చేయడానికి అవ్వదు, ఇంకా మీకు అక్కడ లాస్, ఈ బ్లౌజ్ లాస్. అప్పుడు కంపల్సరిగా నేను మళ్ళీ వేరే బ్లౌజ్ పీస్ తెచ్చి మళ్ళీ ఆ వర్క్ని నేను కంటిన్యూ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఇట్లా ఏమైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేయాలి? అలా వచ్చేయాలంటే అది ఎప్పుడో రేర్గా అవుతుంటాయి. అది మనం ఒక్కొక్కసారి దీన్ని అడ్జస్ట్ చేస్తాము, ఒక్కొక్కసారి పీస్ని బట్టి అడ్జస్ట్ అవ్వదు. అలాంటప్పుడు కంపల్సరిగా కస్టమర్కి చెప్పేసి మళ్ళీ బయట నుంచి తెచ్చి మళ్ళీ అదే వర్క్ని నేను మళ్ళీ కంటిన్యూ చేసి వాళ్ళకి వేసి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి డిజైన్స్ కోసం మాట్లాడుకుందాం. ఇది ఏ డిజైన్ అండి అసలు, అంటే ఇప్పుడు ఈ వర్క్ని ఏం వర్క్ అంటారు? ఇది అంటే ఫ్లవర్ వర్క్ అంటారు. ఎల్బో హ్యాండ్స్ అంటే ఇంతవరకు హ్యాండ్స్ వస్తాయి, ఆ వర్క్ ఈ హ్యాండ్ అంతా మనకు వస్తుంది, అది ఒక వర్క్ వస్తుంది. లేకపోతే సింపుల్ బార్డర్ ఉంటుంది ఒక వర్క్, అదొక వర్క్ వస్తుంది. ఇదంటే మ్యాక్సిమం మినిమం కాస్ట్ 1200 కాస్ట్ చేస్తాను ఇది. సో ఇప్పుడు మగ్గం వర్క్స్కి ఒక రకమైన డిమాండ్ ఉంటుంది ఎప్పటికైనా, అది హ్యాండ్మేడ్ కాబట్టి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అవి ఏంటంటే పోసులు, కుందన్స్, బెయిట్స్, స్ప్రింగ్ ఇలాంటివన్నీ వస్తాయి, కానీ ఇది ఓన్లీ థ్రెడ్డే వస్తుంది, ఇది లైఫ్ ఉంటుంది మీకు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మిషన్తో మనకి అటువంటి వర్క్ అయితే రాదు? రాదు, అవి కూడా ఉన్నాయి. సపరేట్గా 30,000 పెట్టి వేరేవి పెట్టుకోవాలి. అవి వేసుకుంటే అవి కూడా స్టోన్స్, చెమ్కీస్ ఇవన్నీ వస్తాయి. సపరేట్గా డివైజెస్ ఉంటాయి వాటికి. ఇది మగ్గం వర్క్, థ్రెడ్ వర్క్ అంటే ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎందువల్ల అంటే ఈ క్రిస్టల్స్, ఈ స్టోన్స్, ఈ పూసులు ఇవన్నీ వచ్చాయి కదా, అందువల్ల దీని కాస్ట్ ఎక్కువ పడుతుంది. మగ్గం వర్క్కి మిషన్ వర్క్ తేడా ఇదే. ఓకే, మనం మగ్గం వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి క్రిస్టల్స్ యూజ్ చేస్తాం, థ్రెడ్కి అయితే ఓన్లీ థ్రెడ్ యూజ్ చేస్తాం. రెండిట్లో ఫస్ట్ అంటే బ్రైడల్గా అయితే ఇదే బాగుంటుంది. సో బ్రైడల్ కావాలి, కొంచెం మనకి ఎక్కువ కనిపించాలంటే మగ్గం వర్క్ చేయాలి, క్వాలిటీ కొంచెం ఎక్కువ కాలం మన్నాలి అంటే థ్రెడ్ వర్క్ వెళ్ళాలి. సో మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే స్టూడియోస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఆన్ ద నోటిఫికేషన్ బటన్, ఎందుకంటే మేము వీడియో పెట్టినంటే మీకు నోటిఫికేషన్ రావాలి కదా.